श्रद्धलु गौरवनीयुलु मन पार्लमेंट तिरुपति पार्लमेंट अभ्यर्थि डाक्टर गुरुमूर्ति गारिकि वेदिकपै उन्न स्थानिक नायकुलंदरिकि मी अंदरिकि ना हृदयपूर्वक नमस्कारालु। ఈ రోజు తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి పై ఎలక్షన్ వచ్చింది। ఈ ఉప ఎన్నికలో మన పార్టీ తరపున డాక్టర్ గురుమూర్తి గారిని మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు పోటీకి నిలబెట్టారు। పార్లమెంట్ సభ్యులు అంటే చాలా సీనియర్లు అయి ఉండాలి, కోట్ల రూపాయల ఆస్తులు ఉండాలి, చాలా పెద్ద పరపతి ఉండాలని అందరూ అనుకుంటారు। ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గాని బీజేపీ గాని అదే విధంగా పెద్ద పెద్ద అభ్యర్థులను చూసి ఇచ్చా, కానీ మన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రం మనలో ఒక్కడిగా సామాన్యుడిగా కష్టపడి పని చేసి చదువుకొని వృద్ధిలోకి వచ్చిన యువకుడిని డాక్టర్ గురుమూర్తి గారిని అభ్యర్థిగా ఎంపిక చేశారు। చాలా సందర్భాల్లో పెద్ద పెద్ద మాటలు వింటూ ఉంటాం, సామాన్యులకు పెద్ద పీట వేయాలి, చిన్న చిన్న కుటుంబాల నుంచి చేయూతని ఇవ్వాలని పెద్ద పెద్ద మాటలు వింటూ ఉంటాం, కానీ తమ్మున్న నాయకులు మాత్రమే వాటిని నిజం చేసి చూపిస్తారు। ఇవాళ తమ్మున్న మన నాయకుడు జగన్ అన్న మన అభ్యర్థిగా గురుమూర్తి గారిని పెట్టారు। ఇప్పుడు జగన్ అన్న పట్ల మీ అభిమానం అందరికీ తెలుసు, తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ గెలిచే అభ్యర్థి అని కూడా తెలుసు, కానీ మేము మిమ్మల్ని అభ్యర్థించింది ఏంటంటే ఊరంతా ఒక పక్కకు రావాలి, ఊరంతా ఒక పక్కకు వచ్చి అత్యధిక మెజారిటీతో మన గురుమూర్తి గారు గెలిపించాలని చెప్పి మేమందరం అభ్యర్థించాలని మీ దగ్గరికి వచ్చాం। ఇవాళ పథకాలు కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఎవరి దగ్గరికి వెళ్లి చేతులు కట్టుకుని నిలబడి అయ్యా మాకు ఈ పథకాన్ని మంజూరు చేయమని వ్యవహరించాల్సిన అవసరం లేదు, ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, నేరుగా వాలంటీర్లే మీ ఇంటికి వచ్చి మీకు అర్హత ఉంటే పథకాలు ఇస్తారు। బటన్ నొక్కి మన అన్న ముఖ్యమంత్రి గారు ఆ డబ్బుల్ని మన అకౌంట్ లో వేస్తారు, మధ్యలో దళారులు లేరు, ముఖ్యమంత్రి గారికి ప్రజలకి మధ్య దళారీ వ్యవస్థను లేకుండా, ప్రభుత్వానికి ప్రజలకి మధ్య దళారీ వ్యవస్థను లేకుండా తుడిచిపెట్టేసిన ఘనత మన అన్న జగన్మోహన్ రెడ్డి గారిది। ఈ సందర్భంగా ఒకటే కోరుతున్నా, అమ్మఒడి వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, కాపు నేస్తాం, ఈవీసీ నేస్తాం, వైఎస్ఆర్ వాహన మిత్ర, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దాదాపుగా 29 పథకాలని వాళ్ళు అమలు చేస్తూ ఉన్నారు। కరోనా వంటి కష్టకాలంలో కూడా ఈ పథకాలన్నీ కూడా బ్రహ్మాండంగా అమలవుతున్న సందర్భంగా మిమ్మల్ని ఒక్కటే కోరుతున్నాం, మనసున్న ముఖ్యమంత్రి మన కోసం నిరంతరం ఆలోచించే ముఖ్యమంత్రి గారికి గురుమూర్తి గారికి అఖండ విజయాన్ని చేకూర్చి ఒక బహుమతిగా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం। నేను మన ప్రీతమ నాయకుడు శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారిని చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తోంది ఏమాత్రం గర్వం లేకుండా, ఏమాత్రం భేషజాలు లేకుండా మన ఇంట్లో ఒక అన్నలాగా తమ్ముళ్లాగా ఒక బిడ్డలాగా ఇంత బాగా కలిసిపోయి భేషజం లేని ఎమ్మెల్యేని మీరు తక్కువ మందిని చూస్తారు। అలాంటి ఎమ్మెల్యే ఇవాళ మీకున్నదం మీ అదృష్టం అని చెప్పి నేను భావిస్తూ ఇదే నియోజకవర్గం శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన ఏర్పేడు మండలానికి చెందిన మన గురుమూర్తి గారు ఎంపీ అయితే ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కలిపి ఈ ప్రాంతాన్ని ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ది చేస్తారని చెప్పి సందర్భంగా చెప్తూ ఉన్నా, ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ది అవుతుందని పెద్దలందరూ చెప్తూ ఉన్నారు, ఈ సమయంలో మంచి నాయకత్వం ఇవ్వమని చెప్పి మనందరినీ కోరుకుంటూ ఫ్యాను గుర్తుకు ఓటేసి గెలిపించమని చెప్పి అభ్యర్థిస్తూ మన గుర్తు మన అన్న జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్ యూ। హలో గురుమూర్తి గారు తెలుసా? తెలుసా మన క్యాండిడేట్? ఏం క్యాండిడేట్? ఏ కుర్తా? ఏ కుర్తా? మీరే మాట్లాడలేరా? గమ్మున ఆయన బంధువులో ఉంటాం, గమ్మున మూగు లేడుతో ప్రతి ఒక్కరు కూడా ఈసారి
ఫ్యాన్ గుర్తుకి తెలుగుదేశం ఏజెంట్ ఉండకూడదు మన ఏరియాలో మన మండలం ఏ మండలం ఏ మండలం గిఫ్ట్ చేయాలి ఎమ్మెల్యే ఈ నియోజకవర్గం ఎంపీ ఈ మండలం మంచి ఫండ్స్ వస్తాయి మనకి ఎస్ఎస్ కెనాల్ పూర్తి చేసుకుంటాం మినిస్టర్ గారితో ఇప్పుడే మాట్లాడుతూ ద్వారకన్ ఎమ్మెల్యే గారు డిస్కస్ చేస్తున్నారు అది ఒకటి అయిపోయిందంటే మినిస్టర్ గారు అంటున్నారు సీఎం గారు తెలిపి గబాన్ చేసుకుని ఫారెస్ట్ లో ఉందన్న ఫారెస్ట్ క్లియరెన్స్ కావాలని అదొకటి అయిపోయిందని మన ఏరియాతో కూడా సక్సెస్ ఫ్యామిలీ అయిపోతుంది మనకి ఇక్కడ ఐఆర్టీ ఐటీఐ ఐఆర్ఎస్ అన్ని ఇంటర్నేషనల్ మన కాలేజెస్ కూడా ఇక్కడనే ఉన్నాయి మనకి ఇండస్ట్రీస్ కూడా మన దగ్గరికే వస్తున్నాయి కాబట్టి ఇంకా మంచి రోజులు ఉన్నాయి దయచేసి మన ఎంపీ గారిని మనం గెలిపించుకుంటే మంచి మెజార్టీ వచ్చిందంటే ఢిల్లీ నుంచి మనకు వచ్చే ఫండ్స్ అన్ని కూడా తీసుకుని వస్తాడు మన గుర్తుకి ఏ గుర్తు ఒక నిమిషం వింటారా మేము ఎంపీ గారు మాట్లాడతారో పల్లంపేట అక్కలు అన్నలు అవ్వలు తాతలు అందరికి నమస్తే ఈరోజు మీ అందరికి తెలిసిందే తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక సంబంధించి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పార్లమెంట్ అభ్యర్థిగా రాబోయే ఏప్రిల్ 17వ తేదీ జరగబోయే ఎన్నికల్లో